త్రిటి టీవీ న్యూస్ కి స్వాగతం. అపరిశుభ్రతతో కూడిన చేతుల వల్ల అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున చేతులు పరిశుభ్రతను అలవాటుగా మార్చుకుందామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకుని కోస్గి మండలంలోని మిర్జాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేతుల పరిశుభ్రత ఆవశ్యకత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హరితదళ సమన్వయకర్త ఎన్జీసీ కోఆర్డినేటర్ వార్ల మల్లేశం మాట్లాడుతూ, భోజనానికి ముందు మల విసర్జన తర్వాత విధిగా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. నిత్యం వివిధ రకాల పనులను చేతులతోనే చేస్తామని, అనేక పదార్థాలను వస్తువులను తాకటం జరుగుతుందని, చేతులు ద్వారా సూక్ష్మజీవులు శరీరాన్ని చేరి వ్యాధులు కలిగిస్తాయని అన్నారు. సుమారుగా 200 పైగా వ్యాధులు సూక్ష్మజీవుల వల్ల వస్తున్నాయని తెలిపారు. మనిషి ఆరోగ్యం పరిశుభ్రతపైనే ఆధారపడి ఉందని, శుభ్రమైన చేతులే అంటువ్యాధులను అరికట్టగలవని అన్నారు. చేతులను ప్రతిరోజు కనీసం 2 సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొంటూ, చేతులు కడుక్కునే విధానంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. అంతకుముందు సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధులు, జాగ్రత్తలు అనే విషయాలపై వీడియో ప్రదర్శన తిలకించారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.